ఇల్లు వస్తుందని చెప్తే అప్పు చేసి 75,000 రూపాయలు కట్టామని, 3 ఏళ్లైన ఇల్లు రాలేదని వేటపాలెం మండలం దేశాయపేట వివేకానంద కాలనీ లబ్దిదారులు ఎమ్మెల్యే కన్నం బలరామకృష్ణమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఏళ్లుగా ఇంటి కోసం తెచ్చిన డబ్బులకు 3 రూపాయల వడ్డీలు కడుతున్నామని చెప్పారు. తమకు ఇల్లు ఇవ్వకుంటే రూపాయి వడ్డీతో తమ డబ్బు వెనక్కు ఇప్పించాలని కోరారు. చీరాల పేరాలలో ఉండే తాము కాలనీలో మీటింగ్కు రావాలంటే ఒకరోజు పరిపోగొట్టుకుని 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని రావాల్సి వస్తుందని చెప్పారు. 3 ఏళ్లుగా ఇదే తంతు జరుగుతుందని అన్నారు. తమకు ఇల్లు ఇప్పించాలని కోరారు. లబ్ధిదారుల ఫిర్యాదులపై స్పందించిన ఎమ్మెల్యే కన్నం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ, చీరాల పట్టణంలో గృహ నిర్మాణ సమస్య జటిలంగా ఉందన్నారు. గతంలో ఏం జరిగిందనేది తనకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు తాను ఉన్నాను కాబట్టి సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. రెవెన్యూ హౌసింగ్ అధికారులు చేసిన అనాలోచిత నిర్ణయం పేదలకు తలకుమించిన భారమైందన్నారు. చీరాల పట్టణంలోని పేదలకు పట్టణానికి సమీపంలో స్థలం చూపకుండా ఇలా దూరంగా చూడటం పేదల జీవనానికి ఇబ్బందిగా మారింది. దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. అకౌంట్లకి పడేదానికి ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది. ఏదైతే ఎంత అయితే ఇంకా రావాలనో 250,000లో ఇప్పుడు దాకా పేమెంట్ అయితే ఎంత అయితే వచ్చిందో మిగిలిన ఈ స్లాబ్ల ఇచ్చిన వాళ్ళకైతే దాదాపుగా 42,000 దాకా వస్తుంది సార్. ఈ డబ్బులు వీళ్ళ అకౌంట్లకే వస్తాయి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రోగ్రామ్ మీరు మంచి ఉద్దేశంతో పెట్టారు. ఇవన్నీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా అదే ఆలోచనలో ఉంది. వీళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి మా ఇల్లు మేము కట్టి ఈ యొక్క కష్ట నష్టాలు ఉన్నాయని గవర్నమెంట్ ఇసుక ఫ్రీగా ఇస్తుందమ్మా. ఏది 42,000 అవుతుందా? సరే కంప్లీట్ గా చేసి మీరు ఏం బాధపడద్దు, మీరు గృహప్రవేశం చేయండి అని చెప్పి అన్నారు కదా. ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా. ఎవరైనా చెప్పారో వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిపార్ట్మెంట్ లో మీరేమన్నారు కదా. ఎప్పుడైనా అది కాదండి, ఆ రోజు మీరే ఉన్నారు, ఈ రోజు మీరే ఉన్నారు. ఈ రోజు 45,000 ఇస్తానంటే ఎట్లాగా, పోయిన నెల 3 నెలల కిందట 94,000 రూపాయలు డ్రా చేసి అలా గోతాల్లో పోతే వచ్చాము. మరి ఆ రోజే చెప్పచ్చు కదా మీరు, మీకు ఈ డబ్బులు మీకు సంబంధం లేదు మేము ఇస్తామని చెప్పేసి 94,000 రూపాయలు అలా సంతకం చేసి మనిషి ఉంటే కానీ డ్రా చేయడానికి వీలేదన్నారు చెప్పి మాకు అప్పటికప్పుడు ఉదయం కూడా మీటింగ్ పెట్టారు. సాయంత్రం పడి ఫోన్లు వచ్చి మీరు బ్యాంకింగ్ రావాలి డబ్బులు డ్రా చేయాలన్నారు. అది కాదు, అప్పుడు గోతాలు పడుకొని ఉంచున్నారు అక్కడ. మరి మీరు ఇచ్చే 45,000 50,000 ఆ లక్ష రూపాయలు మొత్తం లక్షలు పెట్టి మేము పని చేయించుకునే వాళ్ళం కదా. ఏమి చుట్టూ ప్రహరీ రాదు, కింద ఫ్లోరింగ్ చేసుకోవడానికి కూడా మీరు ఇచ్చే డబ్బులు చాలవండి. ఆ రోజు మీరు అన్నమాట ఏంటి, 75,000 పెట్టి మీరు కొనుక్కోండి, 8,000 పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మిగతా గవర్నమెంట్ ఇచ్చే 2,500 కాకుండా గవర్నమెంట్ సహాయం ద్వారా మీకు ఏర్పాటు చేస్తా, మీరు వచ్చి ఉండండి అని అన్నారు. కేరళ
నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా పట్టణంలో గృహ నిర్మాణ సమస్య అనేది చాలా జటిలంగా ఉంది. అందరు చాలా ఎన్నో ఆశలు పెట్టుకొని మున్సిపాలిటీలో మనకి ఇడస్థలాలు ఇస్తారు, తర్వాత ఇల్లు ఇస్తారు, దాన్ని శుభ్రంగా మనం విశాలమైనటువంటి ఏరియాలో మనం పనిపాట్లు చేసుకుంటే ఉండొచ్చు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది సంతోషపడ్డారు. అదేవిధంగా దానికి తగ్గట్టుగానే ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రకరకాల మధ్యలో జరిగినాయి, ముందేం జరిగింది నేను అంత వివరాల్లోకి లోతుకు పెట్టలేదు, కానీ ఎక్కడో చోట పరిష్కారం కాకుండా ఇప్పటికే 2 సంవత్సరాలు జరిగిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా వచ్చిన తర్వాత పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఉంది. మీకు అప్పుడు ఆ రోజున ఉన్నటువంటి హామీలు ఏమి ఇచ్చారో మాకైతే వాళ్ళే డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తారు. దాంతో పాటు మీరు కూడా ఆ రోజున ఏం జరిగిందనేది మీరు చెప్పగలిగినట్టు మాకు కూడా క్లియర్గా చెప్తే మీరు మిమ్మల్ని మీ ఆ ఇళ్లలో ఉంచే విధంగా ఏర్పాటు చేసేదానికి దానికి ముందు ఎంతమంది ముందుకు వస్తారో వాళ్ళ వరకు వాళ్ళ పొజిషన్ ఇచ్చేద్దామనే ఆలోచనతో కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మధ్యలో చాలా రకాలైనటువంటి మీ ఇబ్బందులు మేము గమనిస్తూనే ఉన్నాము. మేము లైసెన్స్ ముందు చూసాం, తర్వాత కూడా చూసాం. అదేవిధంగా ఇళ్ల స్థలాలకు వచ్చేటప్పటికి ఈ మన ఈ రెవెన్యూ వాళ్ళ ఆలోచన రహితంగా చేసిన పనులకి ఇవాళ ఎక్కడో కుంటల్లో ఎక్కడెక్కడో పెట్టారని కాస్త మెరక ప్రాంతాల్లో పెట్టుకోవాల్సింది, చీరాల టౌన్లో వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడ దగ్గరలో చూడాల్సింది, వాళ్ళ పని పాటలకు అందుబాటులో చూడాల్సినటువంటి విషయాన్ని వీళ్ళు పక్కదోవ పట్టి చేసి ఎక్కడ లోయింగ్ దాంట్లో కోట్లు ఖర్చు పెట్టాలి. మళ్ళీ దాన్ని మీకు స్థాయికి తీసుకొచ్చేదాన్ని ఆ రకమైనటువంటి సెలక్షన్స్ కొన్ని చేసిన్నారు. ఇది ఏంటంటే ఇక్కడ దీంట్లో అవకతల అనేది అది తర్వాత విషయం అయినా ముందు మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రావాలనే దీని మీద ఒక నిర్ణయం తీసుకుందామనే మీ ఇబ్బందులు గమనించడానికి ఇది రావడం జరిగింది. పరిష్కారం కూడా దాన్ని వెంటనే మీ అందరూ అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి మీ సలహాలు ఏ విధంగా అయితే మనం ఫ్రూట్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతాం. మీ జీవనానికి ఇబ్బంది లేకుండా ఏ విధంగా వసతులు ఇంకేం కల్పించాలా మీరు కనుక్కున్నామనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ మీద మేమే పడతాం అని చెప్పని దాని కింద 10,000 రూపాయలు ఖర్చు అవుతుందని ఆ 10,000 తగ్గించుకున్నాను. అంటే కొన్ని ఐటమ్ తగ్గించాను, ఈ సైజులు తగ్గించుకోవడం కానీ కొన్ని దాటి వల్ల ఇంతవరకు ఇది అవుతుందని చెప్పని తగ్గించాను 1,80,000 అని. దాని ప్రకారం కొత్తగా శాంక్షన్ కాబోయేది దాని కింద ఉంటుంది, దాని కింద శాంక్షన్ అవుతాయి. ముఖ్యమంత్రి కనుక దాని ఇనిషియేటివ్ తీసుకొని అందరూ ఎమ్మెల్యేలు అందరూ మంత్రులు వీళ్ళందరూ కనుక పట్టుబట్టి అడిగితే దానికి ఏదైనా వస్తుంటే ఇంకేదో పెంచేదానికి మార్గాలు కూడా చూస్తున్నాం. అందరూ కూడా ఏంటంటే కాస్త అర్థతృప్తిగా ఉన్నారు, అమౌంట్ తక్కువ ఉందండి. ఇప్పుడు వీటికే తాగట్లేదు, బయట తీసుకొస్తున్నారు, కొంతమంది అప్పులు చేస్తున్నారు పెడుతున్నారు. మళ్ళీ కొంతమంది నాకు తెలిసిన నేను కొంచెం గ్రామాల్లో చూశాను, అంటే మన ఏరియా కాదు, నేను వివిధ ప్రాంతాల్లో కూడా చూశాను. ఒక ఆయన ఆ స్లాబ్ వేసేదానికి దీనికి డబ్బులు లేక 2 పాలిచ్చే గేదెలు అమ్ముకున్నాడు. చూస్తే చాలా బాధేసింది. నేను ఆ గ్రామం ఇంటికి వెళ్ళాను, బొమ్మనం పోటానే కూతుంది అతనికి దగ్గర పాడి గేదెలు అందిస్తున్నారు. అది కూడా అమ్మాయి బయటకు వచ్చి తిరిగితేనే మనకి తెలిసింది. ఏదో ఆదుతారో కొంతమంది నమ్మకం తెచ్చేది అది తెలిసినాక ఈ వచ్చి అటు రోజు వచ్చి ఆదాయం బాగుంటుకొని మన దాని మీద పోతుంది. ఇందాక అమ్మాయి చూడుతున్నారు 300 రూపాయలు బాగా అటు కూలిపోయి ఇటు వచ్చే 100 రూపాయలు అదనంగా ఖర్చు అని చెప్పని అట్లాంటి కొన్ని మనం కానీ సహకరిస్తే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. దాని దృష్టిలో పెట్టుకోండి, ఎక్కువ టైం తీసుకోకుండా ఇంకేం ఉన్నా కూడా వాళ్ళ ఆఫీసులు కూడా మీరు శ్రీనివాస్ మీ ఆఫీస్ అనేది మాకు ఎక్కడ తెలియట్లేదు అంటున్నారు వాళ్ళు. మున్సిపల్ ఆఫీస్ కొన్ని ఏమో ఇప్పుడు ఏదో సామెతం చెప్పినట్టు ఉంది, అతను ఏదో పాపం కష్టపడి మంచిగా ఇల్లు కట్టుకుంటే వీళ్ళు ఇచ్చే డబ్బులు తను ఏం ఇచ్చేస్తున్నారు ఎప్పుడో పడుతున్నాయి. వాళ్ళు ఎదురు పెట్టుబడి పెట్టి వాళ్ళు 40,000 ఎంత ఖర్చు పెట్టి దాన్ని ఏదో సోప్ చేసుకున్నాడు, దాన్ని 3 పేరు మార్చారు.
ఎవరో మీ వాడు కొట్టేశారు ఆశ్రయించుకుంటాం కదా.